నాకు చెప్పాలనిపించినప్పుడే చెప్తా. ఈ వరకు చెప్తారు బాగా చక్కగా, మరి అసలుకి ఏమి నచ్చివా అట్లా చెప్పు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా చాలా 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 బాగున్నాం ఫ్రెండ్స్. సో మీరందరూ ఎలా ఉన్నారు? మీరు కూడా బాగానే ఉంటారు అనుకుంటున్నాం. సో మొత్తానికి అయితే ఓట్లు అయిపోయినాయి. సో నిన్న మా పెళ్లి రోజు కూడా అయిపోయింది. అవును, పాపం బాగా గిచ్చేం జాలేదు. సో మొత్తానికి అయితే మా ఓటు కూడా అయిపోయింది. ఎవరి నీవు సస్పెన్స్? టైం వచ్చేసి 12 అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కొట్టం దగ్గరికి వెళ్తున్నాము, ఎందుకంటే కట్టెలు మొత్తం వానకి నిన్న నిన్ను కూడా చినుకులు పడినాయి ఫ్రెండ్స్ రాత్రి. ఇంకా మొన్న మొన్న అయితే ఇంకా ఫుల్ అనుకోండి వాన. సో అందుకనే కట్టెలు ఆరేయడానికి వెళ్తున్నాం, ఎందుకంటే మాకు అక్కడ ఏమేమి చేస్తాం కదా కుటుంబంలో, సో వాటి గురించి. సో అందుకనే వాటి పచ్చిగా ఉంటాయని కొంచెం ఆరేయడానికి వెళ్తున్నాం, ఎండ బాగా బలం కుడుతుంది కాబట్టి. సో వచ్చేసి అన్న అంగిడి. సో అన్న అయితే ఏదో ఒకటి చేసుకున్నాడు అబ్బా మొత్తానికి అయితే. సో ఇది వచ్చేసి అన్న అంగిడి. ఇది హోటల్ పెడతాడో కిరాణా షాప్ పెడతాడో నేను కూడా ఇంతవరకు అడగలేదు, హోటల్ అంటుండే. సో సో మొత్తానికి అయితే అన్నయ్య యూట్యూబ్ కాకుండా ఇంకోటి ఏదైనా సపోర్ట్ ఉండేటట్టు చేసుకున్నాడు అనమాట. సో మనకే ఏం లేదు, మనం కూడా ఏమైనా చేసుకోవాలి కొంచెం. ఇంకా లేట్ అవుతుంది ఎందుకంటే డెలివరీ ఉన్నది కాబట్టి, ఇంకేం అనుకోలేదు అనమాట. ఆలోచన లేదు, ఎందుకంటే ఇంకా డెలివరీ అయితే మాత్రానికి ఇంకా ఏ పని చేసుకోలేను. చేయాలనుకుంటే మామూలు ఇంట్లో సీర్ వ్యాపారం చేసుకున్నారు, కాకపోతే మన ఊళ్ళో ఉద్దర్లు ఎక్కువ పోతాయి. సో ఎందుకని మంచి ఆలోచన చేసినాడు అనమాట అన్న. ఇది ఏం పెడతాడో తెలియదు కానీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అబ్బా నేనైతే. మీరు కూడా చలో కాదే కుటుంబీయాలు మాత్రం వచ్చాను. ప్రతిదానికి మెట్ల ఎక్కలేని ఎక్కలేని అంటది నాన్న తిరగాలి ఫ్రెండ్స్. సో ఒక చెట్టు బీగాలు అయితే బాగొట్టామన్నమాట, ఇవే ఇంక లాస్ట్. పోతే వాళ్ళు దీంట్లో కనొస్తుందా? కాదు పాప, మరి ఎవరికైనా చెప్పని చెప్పాల్సి ఉంటుంది. ఒక పండు పెట్టే లేస్తే అవ్వకు చెప్పరా? ఎండ పొద్దప్పుడు కదా అనుకోని పండు పెట్టినప్పుడు పోతుంది మరి పాపం కూడా. చెప్పులు లేవు ఫ్రెండ్స్, ఉంది నువ్వు తెగిపోయావా అమ్మా? ఎండకాలం మరీ రేట్లు ఎక్కువ చెప్తారు చెప్పులు కూడా. ముందు రేట్ కంటే కొంచెం ఇంకా 10 రూపాయలు ఎక్కువ చెప్తారు ఎండకాలం. అయినా ఈ చెట్టు తొందరగా వాన పడేవే, కొంచెం వాతావరణం చల్లబడేదే. ఈరోజు ఎండ బాగా వస్తున్నది, చిన్ని గడ్డి వచ్చేది చూడండి. ఇదంతా వాన పడినానుకో ఎంత పచ్చగా అవుతుందో చూద్దండి. నేను అప్పుడు కూడా వీడియో తీస్తాను ఒకసారి, మొత్తం ఇంకా అంతా గడ్డి. అట్టి కాలం ఎక్కువగా వస్తుంది. క్రికెట్ ఆడేటప్పుడు నేను ఆడుతుండేదిలే, ఆడే వాళ్ళు ఆడేటప్పుడు చూసాకు వస్తుంటాం కదా, గడ్డి ఉంటే గడ్డి మీద పండుకుంటుంటాం. నన్ను తెస్తుంది ఎండ కారింటావు తప్పే. ఏమో ఆడ మడ మూసుకునే ఉండదు కదా. లేబో ఏ తగ్గులేదు, ఇల్లు వాన వచ్చి ఇట్లు పోయినట్టవుగా తెగించడు అప్పుడే భూమి కొంచెం. ఈ చెట్టు ఒక నిమ్మకాయన గాయమ్మా.
అవే అన్నొద్దులాయా, శబ్దం చేయించవచ్చాను. అట్లా అట్లా ఫస్ట్ శబ్దం చేయనా? అట్లా అట్లా కొట్టు కొట్టు. అవి కూడా తీయాల ఆడు ఉండేటి. ఒక ఆరేసి పోదాంలే మా సరికి వచ్చి నీటిగా మరి సర్ది పెట్టుకునేది. నీకు ఆడకంటే ఇడే ఇష్టం కదా, ఉంటావేమో అని అందుకే. కట్లు ఎప్పుడు తెచ్చింది చూడండి, ఇంతవరకు అయిపోయలేవు. దుబ్బ కట్లు కదా అంటే వీటిని ఓన్లీ వీడియోస్ కి భారతి ఛానల్ లో వంట మాత్రమే. నీకు దేనికి ఇంటి కాడికి ఏమిటి? వాళ్ళే తీసుకుపోయలేము అందరం ఇటుకి ఇందుంటాడు అసలు తీసుకోము పోయలేము ఇంకా. అందుకు ఇన్నద్దరు బాలకి వచ్చావా కట్లు? ఇందా కనీసం నెల రెండు నెలలుగానే వస్తాయి, నెలన్నరగానే వస్తాయి. ఇవన్నీ 10 మనవులు కదా, ఇవి 5 మనవులు, ఆడ 5 మనవులు వాకి కాడ. హాయ్ నిదానమే, ఆ లాస్ట్కే కొంచెం పురుగు చచ్చుకునేటది మరి సంగా బొగ్గులు లేవు, నాకు బొగ్గులు ఇస్తాను. ఫస్ట్ కొట్టు వినొద్దండి, కట్టింగ్ కొట్టు. ఏమన్నా పోతాయి ఎవరో వచ్చారని అటు సొంతం శబ్దం చేయనట్లా చేస్తే బాగా రాసావా లెగ్గు బాయ్ ఎగ్జామ్? ఏం ఎగ్జామ్? బాగా రాసినట్టేనే. రిజల్ట్ అప్పుడు మొన్నసారి ఎగ్జామ్ ఇప్పుడు ఆ టికెట్ తీసుకొచ్చుకొని పాస్ అయినారు. ఇవ్వద్దు పాస్ కావా దేవుడు అట్లే ఒక్కసారి లక్కు ఒక్కసారి చదివినారు. అందులో వచ్చింది లాస్ట్ అసలు ఆటోలో దొరుకుతుంది. వచ్చి గేట్ కన్నా నిలబడిందేమో వచ్చాను. దానిపై మీ నిల్లు వేగులోరి ఆడ తేమ ఉంటాడు పోతున్నది, ఆడ కొట్టంలాడే గుంతు దొరుకుతుంది తేమ కాడ. ఫెయి 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 పోసుకుంటా వల్ల ఉంటుందా వద్దంట. ఏం చూసి అడిగితే నీళ్ళు మళ్ళీ
మన టైల్స్ కంటే ఈ టైల్స్ ఎంత బాగా అనిపిస్తాయి. మన టైల్స్ నాలుగు గడిపించినప్పుడే బాగాలేవంటారు అక్క. అవి తెలుసా ఇంకోటి మన మా అవతలే ఆతకి చిన్న టైల్సే బిచ్చగాడు సినిమాలో ఉన్నాయి. ఆయమ్మ ఫోన్ మాట్లాడుకుంటా ఉంటుంది చూడు, తింగారు బుచ్చి అనే పాట అట్లా ఉండయా పాటలు అవి. కొన్నూరులో అవి ఫేమస్. అయినా నన్ను ఏమనుకుంటే తెలుసా, రాళ్ళు కనిపిస్తారు అట్లా అనుకుంటే అవి యాడ్ దొరకలేదు. సర్లే అని రాళ్ళ టైల్స్ లాగా సైజ్ ఉంటాయి కానీ ఒక్కోటి 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 కనిపించాలి తీసుకొని పెట్టిలా బంకు లాక్కుంటా అట్లాంటివి కనిపిస్తామని నాన్న వేయింది. అవి దొరకలేదు కాబట్టి అవి మన ఎమ్నూర్ ఇంకా అప్డేట్ అయ్యలేదు వినోద్. అవి ఉండాయి ఎప్పుడు ఎమ్నూర్లా అవి తెచ్చినాక పెయింటింగ్ ఏమిటికపోతే ఏమిటికపోతే అప్పుడు అడుగున్నాయి. అవులే ఫస్ట్ టైల్స్ అతికిచ్చినాక పెయింటింగ్ కొట్టించింది మొత్తానికి ఏమిటికపోతురా షాప్కి పెయింటింగ్ షాప్ కే వెయింది పోతే అంటే అప్పుడు కనిపించడంలే ఆడవి కనిపించాడా ఉండాలని పెయింటింగ్ షాప్ లో ఇవేమైనా ఇవి అంటించేట కదా అంటే ఆర్డర్ ఇస్తే మేము తెప్పిస్తాం బాబా అని. ఎట్లాంటి ఎలా అంటే అవి పలకలక్కుంటావా అట్లే పలక పలకే ఉంటావు పలక కాదు సెట్ వస్తాయి ఒక్కోటి 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 అంటే వెళ్ళవే అని అయిపోయిందిరా ఇప్పుడు ఏంటి కానీ కాదు వద్దులే కాదు గ్లోరి నీకేమన్నా మధ్యన గ్యాప్ ఎగ్జామ్ లేదా మొత్తం రోజు కంటిన్యూ ఉండదు ఓ రోజు చోరేజా సరిపడ చదువుకుని కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ కూలర్ వద్దురా